ఎన్నికల సందర్భంలో తుక్కుగూడ విజయవేరి మీటింగ్లో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో మొట్టమొదటి గ్యారెంటీ మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేది నిన్న ప్రారంభం చేయడము ఆ ప్రారంభం చేసిన గ్యారెంటీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాన్ని నిలుపుకుందని గాంధీ భవన్ కేంద్రంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మేము ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో అందరికంటే ప్రాధాన్యతగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలగజేసినం మాట మీద నిలబడ్డం ఈ రోజు ఆర్టీసీ సంస్థకు సంబంధించి దాదాపు రోజు 45 లక్షల మంది ప్యాసింజర్లను దింపేటువంటి ప్రయాణికులను గమ్యాలకు చేరువేసేటువంటి సంస్థ 32 లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి సంస్థ 9000 బస్సులకు పైగా దాదాపు 42000 మంది ఉద్యోగస్తులతో ఉన్న ఈ సంస్థ అంతా కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మిగతా క్యాబినెట్ అంతా కలిసి అధికారులం కలిసి అన్ని గ్యారెంటీల్లో ముఖ్యమైన గ్యారెంటీగా ఇమిడియేట్ గా ప్రజలకు ఉపయోగపడి ఈ సౌకర్యాన్ని కలగజేయాలని నిర్ణయం తీసుకొని నిన్న శాసనసభలో శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన వెంటనే శాసనసభ ప్రాంగణం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా బస్సులో మహిళలతో సమానంగా ప్రయాణం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం ఈ కార్యక్రమం 119 నియోజకవర్గాల్లో గౌరవ శాసనసభ్యులు అధికారులు నిన్న ఈ రోజు కూడా ప్రారంభిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభించుకోవడం ఆ ప్రారంభించుకున్న గ్యారెంటీకి సంబంధించిన శాఖ మంత్రిగా ఒక పార్టీ ఆర్గనైజర్ ఎన్ఎస్సీ కార్యకర్త ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖగా మంత్రిగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా భవిష్యత్తులో కూడా అన్ని గ్యారెంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లకుండా మాటలకే పరిమితం కాదు అమలు చేసి తీరుతామనేటువంటి మాటను చూపెట్టేటువంటి విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందనే మాట సందర్భంగా కోరుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి 9 సంవత్సరాల ప్రభుత్వం అష్ట కష్టాలు పడి 60 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రజలకు ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్య వాదులకు పాత్రికేయులకు సెక్రటరీకి కానీ ప్రజా ప్రగతి భవన్ కానీ అవకాశం లేకుండే సమస్యలు చెప్పుకుందాం అనేటువంటి మాట సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే పాత్రికేయులు కావచ్చు ప్రతిపక్షం కావచ్చు అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితి నుంచి వ్యవస్థను పూర్తిగా మార్చి మీరే సమస్యనైనా చెప్పండి మేము 24 గంటలు అందుబాటులో ఉన్నామని చెప్పడానికి మా మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కొరకు ఎదురు చూస్తుందనే మాట సందర్భంగా కోరుతా ఉన్నాం ఇదే సాంప్రదాయాన్ని జిల్లాలో కూడా తీసుకుపోతాం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలను వినడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాటిని పరిష్కరించడానికి మరింత ప్రాధాన్యత ఇచ్చు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం ప్రారంభమైంది అందుకు నేను పాత్రికేయులందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించమని కోరుతా ఉన్నాం నిన్ననే ఆల్లే సోల్లే కొడుకుపేరు సోమలింగం అన్నట్టు నిన్న కొంతమంది మంత్రులు అది ఎప్పుడు ఇస్తావు ఇది ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నారు మాజీ మంత్రులు అధికారం కోల్పోయినాక కూడా విచక్షణ కూడా కోల్పోయినట్టు అయిపోతుంది అన్నది ఒక ఆయన అంటారు ప్రభుత్వం గొలగొడతా అంటాడు ఆయన ప్రొఫెసర్ ఇంకొక ఆయన అంటారు 2 రోజులు ఉంటుందో అని ఇంకొక పార్టీ ఆయన అంటాడు అరే కనీసం మీ లెక్క మేము గతం ఏం చేసింది గతం మీ మీద నెట్టే విధంగా చేస్తలేం కానీ రాబోయే కాలంలో ఈ 9 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏం చేసిండ్రో ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆర్థిక స్థితిని రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని తెచ్చిరో నిన్ననే ఆర్థిక శాఖ మంత్రి గారు రివ్యూ చేసిండ్రు ఫస్ట్ క్యాబినెట్లోనే అధికారులను ఆదేశించడం జరిగింది వైట్ పేపర్ ఇవ్వమని
తప్పకుండా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతాం దాన్ని ఏ విధంగా రివ్యూ చేయాలి రివ్యూ చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలతో బాటుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ కూడా ఎరకకు పోమనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పార్టీ కేంద్రమైన గాంధీ భవన్‌లో ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ అచీవ్‌మెంట్ స్టార్టెడ్ బై లాంచింగ్ ఉమెన్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్ యాజ్ ఏ ఫ్రీ టికెట్ అనేటువంటి మాటి సందర్భంగా మనం చేస్తాం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో అవసరమైన మేరకు ఎక్కడికైనా ప్రయాణం చేసే హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది నా అక్క చెల్లెలందరూ ఎన్నికల సందర్భంగా చెప్పినాం నేను మా గౌరవ पार्टी शासन सभ्युन पोदे अंदर की एसएमएस द्वारा निजर्गा महिला तो पंड वातावरण से पार्टी श्रेणु जिला अद्यक्ष महिला कांग्रेस युवजन कांग्रेस एनएससी कावच्छ सोनिया गांधी गार जन्मदिन रोज प्रारंभिप्डी ग्यारंटी अमल पार्टी कार्यक्रम विजया తీసుకుపోయి ప్రయత్నం చేయాలని నేను పార్టీ శ్రేణులందర్నీ ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతది కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీకి అనుసంధానంగా ఉండాలి ఇది పార్టీ విజయం ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతాను సరే వాళ్ళది కూడా పరిగణలోకి తీసుకుంటాం దానికి సంబంధం ఇవ్వాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివరూప్ గారు మాట్లాడారు అందరికీ తెలుస్తలేం కొన్ని అంశాలు మహిళలకు సౌకర్యం ఉండాలని చేశాం ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన ఏదైనా ప్యాసింజర్ సామరస్యపూర్వకంగా ఘర్షణ వాతావరణం లేదు ఆటలు నడుస్తాయి నెగ్లెక్ట్ చేసేది లేదు తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తా ఒక యువకుని మంత్రి అయిన తర్వాత సమస్యలు ఉన్నాయి అవును ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ గారు మాట్లాడారు పొద్దున్న కాంగ్రెస్ ఇన్నింగ్ ప్రచారాలు ఆర్టీసీకి సంబంధించినయో ఆర్టీసీకి సంబంధించినయో ఆస్తులకు సంబంధించినయో ఏదున్నా సామరస్యపూర్వకంగా ఘర్షణ వాతావరణం లేదు कर्नाटक కర్ణాటక పౌరులకు మాత్రమే ఇచ్చారు కర్ణాటక ప్రజలు నేను బైఫర్కేట్ చెప్పలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ నేను వాళ్ళకి లేదని నేను అంటలేను తెలంగాణ ఐడి కార్డు పెట్టి తీసుకోమని చెప్పిరు నేను మళ్ళ దాంట్లో అంత డిటైల్ గా మాట్లాడాలంటే ఐ హావ్ టు బి ఎగ్జామిన్ తర్వాత నేను ఐ కాంట్ సే ఇమిడియట్ గా ఏదో ఒక మాట మాట్లాడే పరిస్థితి కాదు ఎందుకంటే ఇప్పుడు రాజ కర్ణాటక ఇచ్చారు కర్ణాటక పౌరులకు మాత్రమే ఇచ్చారు కర్ణాటక బోర్డర్ దాటితే టికెట్ తీసుకుంటారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉంది పౌరులకు సంబంధించినటువంటి అంశం నేను వాళ్ళకి ఇవ్వదు ఇవ్వలేదు ఇస్తాము సబ్జెక్ట్ అది తర్వాత వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇంకా దాని గురించి ఆతిథ్యం తీసుకోండి ఫ్రెండ్లీ స్నేహి పాత్రికే స్నేహితుని అయ్యా నేనే అనలే ప్రజల గురించి నేనేం పొమ్మన్నానలే ఇయ్యానలే ఏమనలేదు తెలుసు మాకు కూడా తెలుసు మేము ఎన్నడైనా తెలంగాణ కొట్లాడనడరు మీరు ఇక్కడనే ఉండొచ్చు అని చెప్పినాం రావచ్చు పోవచ్చు ఇక్కడనే ఉండొచ్చు రైట్ థాంక్యూ అందరూ దయచేసి మా ఆతిథ్యం తీసుకోండి